Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి మార్కెటింగ్ శాఖ సంబంధించి ప్రభుత్వ సలహాదారులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నారు. ఈ యొక్క పాదయాత్ర పైన ప్రభుత్వ సలహాదారులుగా మీరేం చెప్తారు సార్? లోకేష్ గారి పాదయాత్రను ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ప్రజల్లోకి వెళుతూ పాదయాత్ర చేసినటువంటివి కొన్ని ఫోటోలు చూడండి మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు కాబట్టి నేను కూడా పాదయాత్ర చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నారో అవి కూడా నేను మాట్లాడాలి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చిన్న పిల్లలను చేతబట్టుకొని వారితో నడుస్తూ వారి యోగక్షేమాలు వాళ్ళ పరిస్థితులు మొత్తం పరిశీలించడం ఏ విధంగా జరిగిందో అది చేసినట్లుగా యాక్ట్ చేయడం, ఆ తర్వాత ముదుసల్ను మన అవ్వలు తాతల వాళ్ళ యొక్క పరిస్థితులను చూడడం, ఆ తర్వాత నిత్యం కష్టపడేటటువంటి ఒక రైతు పోతూ ఉంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దరి చేర్చుకొని చేస్తారో ఆ విధంగా ప్రయత్నం చేయటం, అట్లాంటిది కాపీ కొట్టి ఏదో చేయాలన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మాట్లాడినటువంటి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3642 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని చిరంజీవులు చిన్నపిల్ల భవిష్యత్తు అనుకోండి, చిన్నపిల్లవాడిని దగ్గరికి తీస్తే లేకపోతే చిన్న అమ్మాయిని దగ్గరికి తీస్తే ఈ అమ్మాయికి చదువు ఎట్లా ఉందని చెప్పి మాటల్లోనే అమ్మాయి ఏం చదువుకుంటున్నావు, నీకు ఎవరు చదువు ఎట్లా చెప్తున్నారు, ఇంగ్లీష్ వచ్చా, మీకు ఏదన్నా స్కూలు కూర్చునేటటువంటి దానికి మంచి వస్తువులు ఉన్నాయా, ఆహారం మీకు ఏదన్నా స్కూల్లో భోజనం పెడతారా, ఇట్లాంటివన్నీ అడిగి నీ ఆరోగ్యాన్ని గురించి ఏదన్నా తెలుసుకుంటారా ఇట్లాంటివన్నీ అడిగి, అంటే ప్రతి చిరంజీవికి కూడా మంచి భవిష్యత్తును పెంపొందించాలంటే కావలసినటువంటి వసతులు ఏంటి, ఏం కల్పించాలి రేపు మనం ప్రభుత్వంలోకి వస్తే అనేటటువంటి వాటిని నిజ జీవితంలో తెలుసుకునేటటువంటి విధంగా వారితో ఇంటరాక్ట్ అయ్యేవారు. ఆ తర్వాత ముదుసల్లు వృద్ధులుగా ఉండేటటువంటి వారు, అవ్వ ఏం చేస్తున్నావు, ఏంటి ఎంతమంది పిల్లలు, నీకు ఆరోగ్యం ఎట్లుంటుంది, నీకు భోజనం ఎట్లా, మరి ఎవరు చూస్తున్నారు నిన్ను, ఈ విధంగా అడిగి ఆమెకి భవిష్యత్తులో మనం ప్రభుత్వానికి వస్తే మరి వృద్ధులుగా ఉన్నటువంటి వారు అవతాతలకు ఏం చేయాలి. అదేవిధంగా ఒక యువకుడు మంచి కేరింతలు కొడుతూ ఉన్నటువంటి యువకుడు ఉన్నాడు, మరి భవిష్యత్తులో పిలిచి దగ్గర పిలిచి వాట్ మిస్టర్ ఏం చదువుకుంటున్నావు, ఏంటి మీ వృత్తి, నాన్నవాళ్ళు అమ్మవాళ్ళు ఏం చేస్తుంటారు, నీ వృత్తి ఏంటి, మరి ఎందుకు చదువుకోకపోతే ఎందుకు చదువుకోవడం లేదు, ఇట్లాంటి అన్నీ తెలుసుకొని ఇలాంటి వాళ్లకు ఏ విధమైనటువంటి వసతులు కల్పించాలి ప్రభుత్వం ద్వారా. అంతేకాకుండా నిత్యం కష్టపడేటటువంటి రైతును దగ్గర తీసుకోవడం, రైతన్న చెప్పు పెద్దన్న చెప్పు అన్న ఏంటి సంగతులు అని అడిగి రైతుగా వారు చేసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాస్తవ కష్టసుఖాలను తెలుసుకొని వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి నేను వచ్చిన తర్వాత వీళ్ళందరికీ శాశ్వతమైనటువంటి మంచిని పెంపొందించేటటువంటి విధంగా పరిపాలన రూపొందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. కానీ అయ్యనట్లుగా అదే ఈయన పాదయాత్ర అంతా కూడా యాక్షన్. నేను ఒక్కటే అడుగుతున్నా వీటన్నిటికీ ఆన్సర్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 4 సంవత్సరాల పాటు పాలించి ఆయన పాదయాత్రలో ఆయన సంభాషించినటువంటి వాళ్ళందరికీ ఏ ఏ వస్తువులు కల్పించాడో, ఎన్ని పథకాలు వాళ్ళకి ఏర్పాటు చేశారో మీ అందరికీ మన అందరికీ తెలుసు. అదేవిధంగా 14 సంవత్సరాలు వాళ్ళ నాన్న పాలించాడు, ఇతను మంత్రిగా ఉన్నాడు, ఒక్క పథకం కూడా నేను ఇది చేశానని లేదు కదా, కాబట్టి ఏం చెప్తాడు, ఇదంతా రాజకీయ ఉనికి కోసం, రాజకీయ పార్టీ మాకు ఒకటి ఉంది కాబట్టి మేము కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అది ఒక సరదా ప్రోగ్రాంగా నిర్వహించడం తప్ప ఏ విధమైనటువంటి బాధ్యతతో చేసేటటువంటిది కాదు, కార్యరూపంలో ఏమీ సాధించలేరనేటటువంటిది వాస్తవం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ స్థితిగతుల గురించి ఏమంటారు, వాలంటీర్ వ్యవస్థను అదేవిధంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనేక సభ్య పదజాలతో దూసిన సందర్భాలు జనసేన పార్టీ నాయకులు, ఈరోజు జనసేన పార్టీ గురించి ఏంటి? పాపం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావాలని పాపం ఆయనకు చాలా ఉత్సుకత ఉంది, ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వాక్యూమ్ కనిపించాలి, ఆయన రాజకీయాల్లోకి రావాలంటే ఆయనకు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ఉండాలి, ప్రజలను
శాశ్వతంగా అభివృద్ధి పదంలో నడిపించాడరా ఈయన వస్తే అనేటటువంటి విశ్వాసాన్ని కల్పించాలి. కానీ ఆయనకంటూ ఒక ధ్యేయం లేదు. ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీకి తో కలిసి ప్రయాణం చేయలేదో చెప్పలేం. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొకరు తోడు మాకు అవసరం లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం ఉంది కాబట్టి కానీ, లేకపోతే మాతో కూడా కలిసి ప్రయాణం చేసేవారేమో. ఆయనకు కావలసినటువంటి అధికారం, ఈ అధికారం కోసం రకరకాల పార్టీలు మారుతూ ఆయన నోటితోనే దుర్మార్గపు పాలన, దోపిడి పాలన, లోకేష్ 100 కోట్లు దోచుకున్నాడని చెప్పి విమర్శ చేసినటువంటి ఆయన మళ్ళా ఆయనే బ్రహ్మాండం, ఈ దేశానికే అంత గొప్ప మేధావులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు ఎంత విలువ ఉంటుంది? కాబట్టి ఇంకా దారుణం. ఈ రోజున ప్రజాసేవ చేయాలనేటటువంటి ఏ ఒక్క మనిషి అయినా వాలంటీరీ వ్యవస్థను విమర్శ చేస్తారా? విమర్శ చేయడం అనేటటువంటిది కాకుండా ఈ సంఘమే తలదించుకునేటటువంటి విధమైనటువంటి భాషతో మన ఆడపడుచుల గురించి, సేవలు అందించేటటువంటి ఆడపడుచుల గురించి అంత హేళనగా మాట్లాడడం అనేటటువంటిది, అది ఒక పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది. దానికి ఆయన రాజకీయాల్లోకి వస్తే ఏం చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయన వస్తున్నారో ఆయన ప్రవర్తన ఆయన మాటలతోనే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఒక రాజకీయ పార్టీగా, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా దాన్ని ఒక పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. చెప్పండి సార్, ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన సలహాదారులుగా మీరు జగన్మోహన్ రెడ్డికి సమక్షంలో పనిచేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు? మేము దాదాపు 35-40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాం. అనేక మంది పాలనలు చూచాం, అనేక మంది మంత్రులతో ముఖ్యమంత్రులతో కూడా పరిచయాలు ఉన్నాయి. కానీ మాకు అనుభవంలో గతంలో చేసినటువంటి పాలకులను, పాపం కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారి యొక్క ఆశయ స్థిరపరిచేటటువంటి దానికోసం పాలిస్తున్నటువంటి ఆదర్శ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ పార్టీలో సభ్యుడిగా కొనసాగడం అనేటటువంటిదే నేను అదృష్టంగా భావిస్తున్నా. మేము రాజకీయాల్లో ప్రవేశించింది ప్రజా సేవ చేయాలి, ప్రజల్లో ఫలానా అంటే ఒక మంచి ముద్ర వేసుకోవాలి, ప్రతినిధి అంటే సేవాభావంతో నడుచుకునేటటువంటి వాడు ప్రతినిధి, అంతేగాని పెత్తందారుగా వ్యవహరించటమే కాదు, లేకపోతే దోపిడీ చేయటం కాదు, నరరూప రాక్షసులుగా వ్యవహరించటం కాదు, సంఘంలో కులమతాలను రెచ్చగొట్టేటటువంటి విధంగా అనేక మతాలు, అనేక కులాలు, అనేక వృత్తులకు సంబంధించినటువంటి ప్రజల్లో కల్మషాలు సృష్టించి, గొడవలను సృష్టించి, విఘాతాలను కల్పించేటటువంటి విధంగా రెచ్చగొడితే నాకు రాజకీయంగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఆలోచన చేసేటటువంటి దుర్మార్గపు ఆలోచన కొనసాగుతున్నటువంటి ఈ సొసైటీలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షకునిగా సర్వజనులకు కూడా సేవలు అందించేటటువంటి బాధ్యత నా ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి విధంగా సమాజ స్థాపన స్థాపించారు అనేటటువంటి దాన్ని గర్వంగా చెప్పబడేటటువంటి పాలకుడి దగ్గర నేను పనిచేస్తున్నానని చెప్పి గర్వంగా ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఆయన నాయకత్వం 10 కాలాల పాటు ఉంటే ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రగతిని సాధించేటటువంటి భవిష్యత్ తరతరాలకు కూడా తిరుగులేని శక్తిగా చిరంజీవులు, భావి భారత భావి పౌరులైనటువంటి చిరంజీవులంతా కూడా అభివృద్ధి పథంలో నడుస్తారు, దేశం మొత్తానికి కూడా వీళ్లే గొప్ప పరికరాలుగా ఉపయోగపడతారని చెప్పి నా విశ్వాసం. చెప్పండి సార్, ఖచ్చితంగా మరొకసారి వైఎస్ఆర్సీపీని ప్రజలందరూ ఆశీర్వదిస్తారు? ఖచ్చితంగా. Y0 175 అనేటటువంటి దాన్ని రేపు ఎన్నికల్లో, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి ప్రజా తీర్పు తిరుగులేనిదిగా ఉంటుంది. ఎవరండి ఎవరి పిల్లవాడి అభివృద్ధిని కోరుకోరండి? ఎవరు ఎవరి చిరంజీవిని అభివృద్ధి పదంలో అనిపించాలని అనుకోరండి? అట్లాంటిది ఆలోచించేటప్పుడు ఇంకొక పార్టీకి ఓట్లు వేయాలని ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాలు కాకుండా ఇంకేదన్నా ప్రజలకు కావాల్సినవి ఏమున్నాయి? మాట మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటి? రోడ్లు గుంట్లు పడ్డాయి. ఏమి? ఎస్, గుంట్లు పడతాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ అవుతాయి, వాటిని పూడుస్తారు. కానీ అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదంటారు. అంటే ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రతి మనిషికే ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేటటువంటిది అభివృద్ధి కదా.
ప్రతి మనిషికి మంచి ఆహారాన్ని ఇవ్వడం అనేటటువంటిది అభివృద్ధి కాదా? ప్రతి పిల్లవాడికి చదువుకునేటటువంటి దానికి ఇంగ్లీష్ మీడియంలో కూడా, అంటే ఈ ప్రపంచ దేశాలకు కూడా ప్రతి కుగ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి చిరంజీవిని కూడా పంపించేటటువంటి అర్హతను ఇవ్వడం అనేటటువంటిది అభివృద్ధి కాదా? ప్రతి గ్రామంలో కూడా పంట పండించేటటువంటి దానికి మౌలిక వసతులు అన్నింటినీ కల్పించడమే కాకుండా పాలన అనేటటువంటిది మీ గ్రామానికి మీ ఇంటి ముందుకే తీసుకెళ్ళడం అనేటటువంటిది మరి అభివృద్ధి కాదా? ఏది అభివృద్ధి? కాబట్టి ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శ ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించటం తప్ప రాజకీయ దోపిడీ కోసం, అదొక చంద్రబాబు నాయుడు అంటేనే చంద్రబాబు నాయుడు యొక్క సంస్థ అంటే అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ. ఏమండి, ఒకవైపున రాజధాని అనేటటువంటిది 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకన్నారండి? 400 సంవత్సరాల పాటుగా అందరూ కలిసి అభివృద్ధి చేసినటువంటి హైదరాబాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 55-60 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాదుని నిట్ట నిలువున ఈ చంద్రబాబు నాయుడు గారు అది ముక్కలు చేసేటటువంటి దానికి సానగలిగినటువంటి కత్తిగా ఉపయోగపడి అన్యాయం చేసినటువంటి చంద్రబాబు, ఇంకా మళ్ళా రాజకీయ స్వార్థం కోసం ఆయన పూర్తిగా నా చేతుల్లో ఉండాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి మొత్తాన్ని ఒక చోట పెడితే మళ్ళా వేర్పాటువాదం కాదండి. ఉత్తరాంధ్ర వాళ్ళంతా మా ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్ ఉంది. రాయలసీమ అంతా మా ప్రాంతం రాళ్లసీమగా మారిపోయింది రత్నాలసీమ అని చెప్పి వాళ్ళ ఆవేదన ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని 3 ప్రాంతాలు సమదృష్టితో అభివృద్ధి చెందాలి, సమస్థాయిలో అభివృద్ధి చెందాలి అనేటటువంటి దృక్పథంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేటటువంటి దానికి చట్టసభలు నిర్వహించేటటువంటి అసలు రాజధాని ఇక్కడ ఉంటే మాకు అది కాదు సెక్రటేరియటే కావాలంటారు ఏంటండి? అవసరం ఏంటి అంటే మిగతా మళ్ళా ఈ రాష్ట్రంలో కూడా 3 ముక్కలు కావాలనా? నో, అట్లా కాదు. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి చెందించాలి, ఎప్పుడూ వేర్పాటువాదానికి తావు లేకుండా చేయాలి, ఏ విధమైనటువంటి రుగ్మతలు లేకుండా సంఘంలో కలిసికట్టుగా నడిచేటటువంటి దానికి మన పాలన కొనసాగించాలనేటటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొనసాగుతున్నాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తిరుగులేదు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఉన్నత స్థితికి ఆయన కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించేటటువంటి దానికి పేద బడుగు వర్గాలు భాగ్యవంతుడనేటటువంటి తేడా లేకుండా ప్రతి మనిషిలో ప్రవహించేటటువంటిది ఒకే రక్తం అనేటటువంటి కోరకగా కబుర్లు చెప్పుకునేటటువంటి దానికి కాకుండా కార్యరూపంలో సమానత్వాన్ని ఇచ్చేటటువంటి మహానేతగా చరిత్ర పుటలలో తిరుగులేనటువంటి విధంగా కీర్తింపబడతాడు అనేటటువంటిది నా పరిపూర్ణమైన విశ్వాసం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.